సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలేజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. కొలేజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు న్యాయమూర్తుల బదిలీలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 8 మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో పాటు 5 ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలేజియం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నారు.